ఈ వీడియోలో కాంపొనెంట్కి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా రియాక్ట్ జేఎస్లో కాంపొనెంట్కి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ మెథడ్స్ని మూడు పేజెస్గా డివిజన్ చేసినారు అందులో ఫస్ట్ ఫేజ్ని మౌంటింగ్ ఫేజ్ అంటాం సెకండ్ పేజ్ని అప్డేటింగ్ ఫేజ్ అంటాం థర్డ్ పేజ్ని అన్మౌంటింగ్ ఫేజ్ అంటాం అంటే మౌంటింగ్ ఫేజ్లోనూ మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి అప్డేటింగ్ ఫేజ్లోనూ మెథడ్స్ ఉన్నాయి అన్మౌంటింగ్లో మనకు ఒకే ఒక మెథడ్ అనేది ఉంది అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనకు మౌంటింగ్ అనేటువంటి పేజ్లో నాలుగు మెథడ్స్ ఉంటాయి ఒకటి కన్స్ట్రక్టరు రెండు గెట్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ మెథడ్ గెట్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ మెథడ్ అనేది యాక్చువల్గా స్టాటిక్ మెథడ్ రెండు రెండర్ మెథడ్ అనేది ఉంటుంది డిడ్ మౌంట్ అనేటువంటిది ఈ నాలుగు మెథడ్స్ని కలిపి మౌంటింగ్ ఫేజ్లో ఉన్నాయి అని చెప్తాం అయితే ఈ కాంపొనెంట్ మౌంట్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ని చేయడానికి ఎక్కడ రియాక్ట్ చేసులో ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయడానికి ఈ మెథడ్ని ఎక్కువగా యూజ్ చేస్తాము అయితే ప్రజెంట్ అయితే ఈ మెథడ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏపై ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ వీడియో చేసినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ రెండర్ అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఏదైతే నువ్వు స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నావో నువ్వు ఏ ఏ డేటానైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నావో ఆ వ్యూకు సంబంధించినటువంటి ప్రతి కంటెంట్ కూడా ఈ రెండర్ అనేటువంటి మెథల్లోనే ఉంటుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక బటన్ అనేటువంటి దాన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి సో అదంతా కూడా ఈ రెండర్ అనేటువంటి మెథల్లోనే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు సో కన్స్ట్రక్టర్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఈ కన్స్ట్రక్టర్ లోపల సూపర్ను కానీ సూపర్ ప్రాప్స్ని కానీ కాల్ చేయడానికి యూజ్ చేస్తాం అదేవిధంగా దిస్ డార్ స్టేట్ అనేటువంటిది యాక్చువల్గా క్లాస్ కాంపోనెంట్కి సంబంధించిన ఒక ప్రైవేట్ ప్రాపర్టీ సో దీన్ని రాయడానికి కూడా కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం ఏవైతే హ్యాండ్లర్ మెథడ్స్ అనేటివి ఉన్నాయో ఆ హ్యాండ్లర్ మెథడ్స్ని డాట్ బైండ్ అనేటువంటి మెథడ్తో దాన్ని ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అంతేకాకోకుండా ఏదైతే రెఫ్ అనేటువంటి యాట్రిబ్యూట్ ఉంటుందో ఆ యాట్రిబ్యూట్కు సంబంధించినటువంటి ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడానికి కూడా ఈ కన్స్ట్రక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం ఇంకా అవే కాకోకుండా మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి అప్డేటింగ్ ఫేజ్లో వచ్చేసి మనకు ఐదు మెథడ్స్ ఉన్నాయి గెట్ డిరైవ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అనేటువంటి మెథడు మౌంటింగ్ ఫేజ్లోనూ వర్క్ అవుతుంది అదేవిధంగా అప్డేటింగ్ అనేటువంటి ఫేజ్లో కూడా వర్క్ అవుతుంది ఈ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనేటువంటి మెథడ్ అంటే ఏంది రెండర్ అంటే ఏంది గెట్ స్నాప్షాట్ బిఫోర్ అప్డేట్ అంటే ఏంది కాంపొనెంట్ డిడ్ అప్డేట్ అంటే ఏంది ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో మాత్రమే అడుగుతాడు ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నది రియాక్ట్ జేస్కు సంబంధించినటువంటి లేటెస్ట్ వర్షన్ అంటే ఫంక్షనల్ కాంపోనెంట్ హుక్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇవి ఎక్కడ కూడా మనం ఆల్మోస్ట్ మన అప్లికేషన్లో యూజ్ చేయం బట్ జస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూలు అడుగుతాడు కాబట్టి దానికోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో నెక్స్ట్ లాస్ట్ పేజ్లో ఒకే ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ని ఏమంటామంటే కాంపొనెంట్ విల్ అన్ విల్ అన్మౌంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మౌంటింగ్ ఫేజ్లో మనకు నాలుగు మెథడ్స్ ఉంటాయి తర్వాత అప్డేటింగ్ ఫేజ్లో మాత్రం మనకు ఐదు మెథడ్స్ అనేటివి ఉంటాయి కానీ అన్మౌంటింగ్ ఫేజ్లో ఒకే ఒక మెథడ్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటివి ఒకటి ఏపీ ఇంటిగ్రేషన్ అంటే ఏంది ఆ ఏపీ ఇంటిగ్రేషన్ చేయడానికి ఏ మెథడ్ను వాడతాము అనేటువంటిది కంపల్సరీగా అడుగుతారు కాబట్టి కాంపొనెంట్ డిడ్ మౌంట్ గురించి అట్ ది సేమ్ టైం ఇక్కడ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అంటే ఏంది కాంపొనెంట్ డిడ్ అప్డేట్ అంటే ఏంది వీటి గురించి అడుగుతాడు కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో నేను వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను